నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఇక ఐదు గ్యారెంటీలు అమలుకు నోచుకుంది సో ముఖ్యంగా నాలుగు ఇప్పటికీ అమలైనవి ఇంకొక పథకం ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ఈ నెల పదకొండున అమలు చేసేందుకు సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది సో మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు అన్నారు సో సంధ్యారెడ్డి గారు ఎట్లా చూసుకోవచ్చు ఇప్పటికే మీరు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు సో కొంత వ్యతిరేకత కూడా వస్తూ ఉంది ఉచిత కరెంట్ మీద కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ యొక్క రెండు పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవంటూ కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి ఏం చెప్తారు ఒకటండి ఇప్పుడు గతంలో మనం పోల్చుకున్నట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారు ఉచిత విద్యుత్ ఎట్లా ఇచ్చిండ్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉచితంగా మహిళలకి గ్యాస్ సిలిండరే కానివ్వండి సేమ్ విద్యుత్ విద్యుత్ కూడా సేము రెండు వందల యూనిట్లు కాబట్టి ఇది మంచి పరిణామం అండి దీని గురించి రాజకీయ చర్చ వద్దు గతంలో మీరు విద్యుత్ దాంట్లో ఎంత అవినీతి చేసిండ్రు అనేది ప్రజలకు తెలుసు అయినా కూడా మేము వెనకకి వెళ్ళలేదు మేము ఆరోగ్య గ్యారంటీ పథకాలు అమ్మ సోనియా గాంధీ ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు మేము ఇచ్చిన హామీలకు ఇప్పటికి నాలుగు కంప్లీట్ అయినాయి ఇప్పుడు గృహజ్యోతి కూడా గృహలక్ష్మి అనే ఈ పథకం ఉంది కదా మన ఇంద్రమ్మ ఇండ్లది ఇంద్రమ్మ ఇండ్లది ఒకటి ఇప్పుడు మేము వచ్చి రెండు నెలలు కాలేదు మూడు నెలలు కాలేదండి మేము ఇచ్చిన పథకాలు అమలు పరుస్తున్నాం వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అరే ఇచ్చిన అన్ని అని చెప్పేసి మా మీద రాళ్ళు రువ్వడానికి తప్ప ఇర కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం అంతకుమించి వాళ్ళు చేసింది ఏం లేదు పొడిచింది కూడా ఏం లేదు నేను ఒక్కటే అడుగుతున్నానండి గతంలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు నువ్వు నువ్వేం బీకినావు తెలంగాణలో రేషన్ కార్డులు లేక అల్లాడుతురు పెన్షన్లు లేక రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ కదా అన్నారు కదా మీరు మరి దానికి దీనికి పెట్టినప్పుడు పెన్షన్లు లేక కొత్త పెన్షన్ లాగా నలభై లక్షల కార్డులు హామీలు దాచిపెట్టుకున్నాడు ఎందుకు ప్రజలకు ఇవ్వలేదు ఇవాళ మేము ఇచ్చిన ఆమీలను నెరవేరుస్తున్నాం ఒక్కొక్క ఒక ఇప్పుడు ఐదు వందల రూపాయల సిలిండర్ అంటే మామూలు విషయం కాదు ఇలా మహిళలకు ఎంత ఊరటని ఇస్తుంది మీరు అర్థం చేసుకోవాలి గతంలో రాష్ట్ర ప్రభుత్వం పోటాపోటీగా ట్యాక్స్ పెంచుకుంది ఇలా కేంద్ర ప్రభుత్వం పోటాపోటీ పెంచుకొని తొమ్మిది వందలు రూపాయలు పదకొండు అంటే సామాన్య మానవుడు ఎట్లా బతుకుతాడు అనేది ఆలోచించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ హక్కు ఈ ఉచిత విద్యుత్ అనేది అది ప్రతి ఇప్పుడు ఎందుకంటే అది ఆనవాయితీకి వస్తుంది ప్రజల పక్షా ఉంటుంది ఇలా ప్రజలు మమ్మల్ని రైతులు మామూలుగా మెజార్థం గెలిపించలేదండి ఎందుకంటే మేము వచ్చిన వచ్చిన నుంచే మేము స్టార్ట్ స్టార్ట్ చేయడమే ఇప్పుడు మీకు మీరు చూసిండ్రు కదా మీరు పది లక్షల మన ఆరోగ్యశ్రీ పథకం గురించే కానివ్వండి ఉచిత బస్సు గురించే కానీ ఇది మహిళలకు ఉపయోగపడేది ఇది మహిళలకు ఉపయోగపడుతుంది గృహిణి అనేది చాలా ఇంపార్టెంట్ కుటుంబాన్ని కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళు గత చరిత్ర ఒక్కసారి తిరిగి చూసుకోవాలి తెలంగాణ ప్రజలు ఒక్కసారి కదా రెండుసార్లు మీకు అధికారం ఇచ్చిండ్రు రాబందులాగా పందికొక్కుల్లాగా కుటుంబం మొత్తం మొత్తం తెలంగాణ మీద అడవి పందులు దాడి చేస్తే చూడండి అట్లా దాడి చేసి ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నారు ఇయాల మేము ఇవాళ మేము పథకాలు అమలు పరిస్తే మీకు అర్థం కావట్లేదు ప్రజలకు అర్థమవుతుంది మీకు అర్థం కాలేదు కాబట్టి ఏం చేయాలని అర్థం కాక పిచ్చికుక్కలాగా తిరుగుతున్నారు ఇలా తండ్రి బిడ్డ కొడుకు అల్లుడు ఏం చేయాలి అర్థం కాక ఇవాళ రేవంత్ రెడ్డి రెడ్డిగాడే కరెక్ట్ మొగడరా మీకు నేను చెప్తున్నాను కదా ఇలా రేవంత్ రెడ్డి గారిని కళ్ళలకు డైరెక్ట్ చూసే కెపాసిటీ మీకు ఉందా అని నేను కేసీఆర్ని అడుగుతున్నా నువ్వు ఇలా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు అసెంబ్లీకి వస్తా లేవు ఇలా నువ్వు ఎక్కడ దొడ్డిదారులో కూర్చొని నేను రేవంత్ రెడ్డి అడిగా రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతాడు రా నువ్వు రా అసెంబ్లీకి రా నువ్వు పది సంవత్సరాలు ఇలా తెలంగాణలో సీఎంగా ఉన్నావు నువ్వు నువ్వు వచ్చి రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వు రేవంత్ రెడ్డి నీ దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన ఏ నీకన్నా ఏజ్లో వచ్చి ఇలా సీఎం అయినా ఆయన మీరు గౌరవించాల్సిన బాధ్యత మీకుంది గతంలో మీరు చేసిన నిర్వాహకం ఏంటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు బేషరత్తుగా మేమిచ్చిన ఆరు గ్యారెంటీలు కాదు పన్నెండు గ్యారెంటీలు అమలు పరుస్తాం మేమిచ్చిన రైతు రుణమాఫీ కానివ్వండి ఒక ప్రణాళిక బద్దంగా పోతాం మేమిట్లా కానీ ఇన్ని రోజులు అవుతుంది దాదాపు ఎనభై 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 ఐదు రోజులు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎందుకు రుణమాఫీ చేయట్లేదు ఎందుకు రైతు బంధు ఎందుకు చేయట్లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్షాల మాట తమ్ముడు ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను రైతు బంధు అనేది మార్చ్ ఎండింగ్ వరకు టోటల్ ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వం కూడా మార్చ్ ఎండింగ్ అయ్యింది మీరు ఒకసారి రికార్డ్ తీసుకొని చూసుకోండి ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేసిపోయిన పత్ ఫస్ట్ విద్యుత్ సమావేశం చేసినప్పుడు ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందో మీకు తెలుసు వాళ్ళు చెప్పింది ఒకటి చెయ్యండి మనమైతే మనం రెండు లక్షలు అప్పే అనుకున్నాం ఇలా మొత్తము అన్నీ తిరిగి రాస్తే ఏడు లక్షల కోట్ల అవినీతి జరిగిందనేది తెలిసిపోయింది నేను ఎందుకు తమ్ముడు ఈరోజు మేము చెప్పేది కాదు కదా కాగ్ నివేదిక ఏమి ఇచ్చింది తమ్ముడు రెండు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్ల అవినీతి జరిగిందని ఇచ్చింది ఆ ఆ డబ్బులు పెడితే కాగ్ అనేది ఒక రాజ్యాంగంగా ఇలా ఒక రాజ్యాంగ సంస్థ ద్వారా ఏర్పడ్డ కాగ్ సంస్థ ఇలా ఇలా మన రేవంత్ రెడ్డి గారికో తొత్తు పలకడానికో లేకపోతే బీజేపీ వాళ్ళది ఎవరు కాదు అది ప్రజల పక్షాన కాగు నివేదిక ఇచ్చినప్పుడు అన్ని పథకాలు పన్నెండు పథకాలు పెట్టొచ్చు ఇంత అవినీతి జరిగింది ఎక్కడ పోయింది కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది ఎంత అవి మైమో రామేశ్వరరావుకు నువ్వు ఎందుకు ఎందుకు వితౌట్ టెండర్ గ్లోబల్ టెండర్ పిలవకుండా ఇరవై ఎనిమిది వేల కోట్ల సెకండ్ టైం ఎట్లా ఇచ్చినావు దాంట్లో కవిత వాటా ఎంత కేటీఆర్ వాటా ఎంత హరీష్ రావు వాటా ఎంత కేసీఆర్ వాటా ఎంత కేసీఆర్ మేనల్లుడు వాటా ఎంత అని తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఒక టెండర్ సిస్టమ్ అనేది ఉంటుంది ఆ టెండర్ ని పిలువకుండా నువ్వు దొడ్డిదారులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షలు కాదు ఇరవై ఎనిమిది వేల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము జీవితాంతం మీరు తల దించుకొని అది మొత్తం తిన్నది మొత్తం గవర్నమెంట్ కైండ్ వర్క్ చేసి జీవితాంతం జైల్లో ఉండి ఆ సాగు చావండి మీ సాగు అనేది తెలంగాణ ప్రజల యావత్ ప్రపంచం మొత్తం కూడా ఇలా మీరు చేసిన అవినీతికి సిగ్గుతో తల దించుకొని బతికినన్ని రోజులు జైల్లోనే ఉండండి అంత అవినీతి చేసింది అంత చేసింది సిగ్గు లేకుండా ఇలా బస్ యాత్రలు చేస్తా అని చెప్పి నువ్వు ఏదో ఫస్ట్ మీ ఉన్నా అని అడుగుతున్నా మీకు ఎవరు ఉన్నాడు ఆ క్యాండిడేట్ ఇలా ఎంపీకి నిలబడే ఉన్నాడు చెప్పండి మీకు అది వెతుక్కో బస్ యాత్ర భజన చెక్కలు చేసుకుంటేనే కూర్చోవాలి ఇంకా కానీ ప్రధానంగా బస్సు యాత్ర చేస్తాను కరీంనగర్ లో ఒక విజయబేరి సభను పెట్టి పార్లమెంట్ ఎన్నికలకు శంఖరామం పూరిస్తామని చెప్తా ఉన్నారు ఈ బస్ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అవుతుందా ఒక్కటి తమ్ముడు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రోజు ఎంత పుంజుకుందో మీకు అందరికీ తెలుసు ఇలా ప్రజలు మా వైపు ఉన్నారు రాజకీయ నాయకులు వాళ్ళ వైపు ఉండట్టు బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు మా వైపు ఉండి గ్రామీణ ప్రాంతాలలో రైతుకు రైతులే కదా మాకు ఈరోజు ఓట్లేసింది వాళ్ళని మేము వాళ్ళ నమ్మకం వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కూడా పనిముట్ల విషయంలోనే కానీ ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఉచిత వేరువులు ఇవన్నీ మన కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది కదా మీకు అధికారం ఇచ్చింది కదా మీరు ఎందుకు ఎన్ని అప్పులు చేసిండ్రు కదా సరే అప్పులు చేసి తెలంగాణలో ఎవరికైనా దోసిపెట్టినారా మీరు తెలంగాణ రైతులకు ఏమైనా మేలు చేసినారా విద్యార్థులకు ఏమైనా మేలు చేసినారా మహిళలకి ఏమైనా చేసినారా ఏమైనా చేసినారా యువతకి ఏమైనా చేసినారా ఏ పిల్లలకి ఏ ఉద్యోగాలు ఇచ్చినావు ఎవరికి ఏమి ఇచ్చినావనేది ఒకసారి అది నువ్వు తెలంగాణ ప్రజలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నువ్వు నువ్వు అసెంబ్లీకి రాకపోతేవి ఓడిపోయిన తర్వాత నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలు శుభాకాంక్షలు చెప్పకపోతే అది అది నీ సంస్కారం కేసీఆర్ ఇలా తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకురు ఇప్పుడు తీడబైబడ్డావు నువ్వు ఏడబడ్డావు అది నువ్వు చూసుకో వెనకకి ఎందుకంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది నీ ఇష్టం అనుసారంగా మాట్లాడుతున్నావు కానీ నీకు కరెక్ట్గా మేము సమాధానం చెప్పకపోతే మేమేదో చెత్తగానేలాగా అవుతాం ఇలా రేవంత్ అన్న ఇలా మంత్రులు కాదు నీకు సమాధానం చెప్పేది మా లాంటి వాళ్ళే నీకు సమాధానం చెప్తారు నీ స్థాయి దిగి ది నివేది దిగదార్చుకున్నావు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే తెలంగాణలో ఎలా ఉద్యమం కోసం పుట్టిన పార్టీ అంటే బీఆర్ఎస్ చేసి బిచ్చపొల్లలాగా ఆడుకొని తింటారు రాష్ట్ర రాష్ట్రాలు ఇలా మళ్ళీ టీఆర్ఎస్కి అడుగు వస్తాను అది సార్ అది మీ అంటల్లోనే విషయం ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల జోలికి వచ్చినా పథకాలను ఎగతాలు చేసినా చీల్చి కానీ ప్రధానంగా మా పోటీ అంతా బీజేపీతోనే ఉంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్కు మాకు సంబంధం లేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రధానంగా బీఆర్ఎస్కు పోటీ ఓన్లీ బీజేపీ అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సార్ తమ్ముడు ఇప్పుడు గతంలో కూడా ఏం చెప్పిండు బీజేపీ పార్టీకి సంబంధమే లేదు తాడుబొంగల్ లేని పార్టీ అని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్కు మా మధ్యలోనే ఉంటుంది అన్నాడు ఇప్పుడు నరంలేని మాడికి ఎన్నైనా మాట్లాడతాడు ఆయన ఆయనకే వస్తుంది అది అసలు మాకు మేము ఎవరికి పోటీ కాదని తెలంగాణ ప్రజలు మేము ఎంపీలు పదిహేను సీట్లు గెలవబోతున్నాము మాకు బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా గాంధీ ఇంత మంది వచ్చి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు అంటే ఇవాళ సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన హక్కు ఈ ప్రతి ఒక్క మహిళకి ఇలా అవకాశం కల్పించింది మీరు కూడా ఒక సాధారణంగా తమ్ముళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాలు ఎన్ని చూస్తున్నారు తమ్ముడు ఈరోజు కూడా మనం జేఎల్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఎల్బీ స్టేడియంలో కూడా పెట్టిండు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి రెండు నెలల రాగానే ఎంత అంత తమ్ముడు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా ఎన్ని కుటుంబాలకు అయిపోతుంది మేము ఇవాళ ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి గారి వర్గం ఇవాళ మంత్రివర్గం మొత్తం కూడా సైనికులాగా పని చేస్తూ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు ప్రజల కోసం మమ్మల్ని ఆలోచించండి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్రజలకు కన్ఫ్యూజ్ లేదు ప్రజలు మమ్మల్ని నమ్మినా ఓటేసిరు వాళ్ళకి తెలుసు గతంలో డెబ్బై సంవత్సరాలు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడదు ఓడిపోవడం అది అనేది మీకు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు మూడు నెలలకి జీర్ణించుకోలేక పిచ్చుకుక్కలాగా చింపుకుంటారు బట్టలు జింకో ఇంకా కొండలతో బట్టలు జింకో రోడ్ల మీద తిరుగుతారు ఇల్లు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కూడా వీళ్ళు ఆవేశం చూస్తుంటారు అరే ఉండండి అయ్యా కొన్ని మీకు నేర్చుకోవాలంటే ఇలా చెప్తున్నాడు ఆయన నాకు ఓడిపోతుందని ముందే తెలుసు అంట ఇట్లా అంటే ఇక ఓడిపోయినాక మంచోళ్ళు మాట్లాడతారు ఆ మాటలు పిచ్చోళ్ళైతేనే గవర్ని మాట్లాడతారు ఒక సీఎం ఎప్పుడు నువ్వు నిన్న ఒక చరిత్రలో నిలిచిపోయాను తెలంగాణ దాంట్లో నువ్వు తెలంగాణ ఉద్యమ నాయకులు ఆ పేరు నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు ప్రతిపక్షంలో బాధ తెలుస్తుంది నొప్పి తెలుస్తుంది ఇప్పుడు వచ్చి నువ్వు చెమట చేసుకున్నా చెమట ఓడుస్తున్నా కష్టపడి పని చేసుకున్నది ఏం తెలుస్తుంది నీకు అది నువ్వు ఏదున్నా బేషరత ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా మనము ఎవ్వరమైనా కూడా గౌరవించాల్సిందే ప్రజల తీర్పుని ఎవరు కూడా కాదనలేడు ప్రధానంగా కాళేశ్వరం అనేది నిజంగా బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు ఇక కాంగ్రెస్ గెలుపుకు ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు అటువంటి కాళేశ్వరం కేవలం రెండు మూడు పియర్స్ మాత్రమే కుంగినాయి దానివల్ల మొత్తం మీద అయిపోయినట్టుగా అంటే ఇలా ఆ మనిషికి రెండు పనుల రీతే మొత్తం పనులన్నీ వీకేసుకోం కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో దాని మీద కుట్రపూరితంగానే ఇట్లా ప్రచారం చేస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు సార్ ఇప్పుడు తమ్ముడు నేను ఒకటి చెప్తున్నా ఆ పండ్లు ఇరగొట్టుకునేది అనేది ఆ మూతి పండ్లు రాలగొట్టుకునేది కొట్టుకునేది బోర్ల బొక్కల పడేది వాళ్ళకి తెలుసు ఇలా ఓడిపోయినంత మాత్రం ఇలా బోర్ల బొక్కలు పడవ పర్లేదా తొమ్మిదో తారీఖు నాడు ఎందుకు ఎగిసి పడుతున్నావు అట్లా ఎందుకు పడాల్సిన అవసరం ఏముంది మేమేం చెప్పలేదే మేమేం చెప్పినాం నువ్వు రా అక్కడ జరిగింది నేను అనేది ఏంది ఇప్పుడు మీ అమాయంలో ఇచ్చినప్పుడు నీకు బాధ్యత లేదా ఇది ప్రజల సొమ్ము ఎన్ని వేల కోట్లు ఎవరి సొమ్ము అరే నీ అయ్యదా నీ అయ్య జాగేదా నీ తాత నీ తాత ముత్తాత లేదా అదే వచ్చి చెప్పు నువ్వు నేను ఇట్లా నేను ఎల్ఎన్టీకి ఇచ్చినా లేకపోతే మైవాన్ రామేశ్వరరావుకి ఇచ్చినా నేను దగ్గరుండి చూడాను కదా జరిగింది కదా తప్పు అని చెప్పి ముక్కు నెలకి రాయి మేడుగడ్డ సాక్షిగా నువ్వు ముక్కు నెలకు రాసి దాన్ని రిపేర్ ఏముందో చెప్పు మేము చేస్తాం ఇప్పుడు ఒకవేళ మేము వాళ్ళని విలువకుండా మేము ప్రభుత్వానికి తెలియకుండా ప్రజలే తెలవకుండా మేము వెళ్ళినాం అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటండి మేమే చేసినాము మేమే తింటున్నాం డబ్బులను మమ్మల్ని అంటారు అన్నారు ప్రజలు మేము ప్రజలకు తెలవాలని అవ్వదు తప్పకుండా దాన్ని బాగు చేయాల్సిన పరిస్థితి దాన్ని మొత్తం మొత్తం రిపేర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ప్రజలు మా మీద పెట్టిండ్రు కాబట్టి మీరు చేసిన తప్పు తెలిస్తేనే ఇంకొకసారి ఇప్పటికీ ప్రజలందరికీ తెలిసిపోయింది అవినీతిలో ఎంత కాలుష్యం ప్రాజెక్టులు ఎంత అవినీతి రెండు పిల్లలు అసలు ఏం బోనే పోలేదని చెప్పినావు ఇప్పుడు రెండు మూడు పిల్లలకు కాడుకో వచ్చినావు ఐదు ఫీట్లు కిందికి దిగింది మీకు సిగ్గుందా దిగలేదా ఇలా నిపుణులు చెప్పలేదా ఇలా నిపుణులు ఇప్పుడు ఢిల్లీ నుంచి యంత్రాంగాన్ని పిలిపించిండ్రు వాళ్ళే ఎంత చెప్తారు యాభై అరవై వేల కోట్లు కావాలి మళ్ళీ అని చెప్తున్నారు ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తాము మీ దగ్గర ఉన్నాయి కదా మూడు కోట్లు ముప్పై వేలకు మూడు కోట్ల ఉన్నాయి కదా అవన్నీ మూడు కోట్లు కాదు ముప్పై వేల కోట్లు దగ్గర దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఇట్లా అంచెలంచెలు వేసుకుంటే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అంటే మీరు దాదాపుగా చూసుకోండి మీరు ఫిగర్ మరి అవన్నీ ఇస్తే మంచి తెలంగాణ ఐదు పది సంవత్సరాలు సుభిక్షంగా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఇలా మూతపల్లి కొట్టుకుంటారా బోర్లు పడుకుంటారా బొక్కబాల్లు పడితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తావా నీకు మళ్ళీ ముందు ముందు భవిష్యత్తు ఉండాలి అంటే అందుకే కదా బీఆర్ఎస్ మార్చేసుకొని మళ్ళీ టీఆర్ఎస్ పెట్టుకుంటా అంటున్నాడు సెంటిమెంట్గా పెట్టుకుంటా అంటున్నాడు ఆ సెంటిమెంట్ ఆ రోజు ఏమైంది ఇడబీకను అడవి బిక్తాను పక్క రాష్ట్రాల ఊట్లో నువ్వే చెప్తావు కదా అగ్గ ఎట్లా రాడు గూట్లో రాయి తినాడు గేట్లో రాయి తీస్తాడని మళ్ళీ అప్పుడు ఏం చేసినావు అప్పుడు అసలు నువ్వు ఆ రోజు ఆ రోజే బొక్క బోర్ల పడ్డావు అన్ని నీకు అన్ని అట్లా దరిద్రం అట్లా దుట్టుకో తెలంగాణ పిల్లల ఉసురు పన్నెండు వందల విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఏడుపులు వాళ్ళ శాపనార్థాలు మంచిదేనా నీకు ఒక్కటి ఆలోచించుకోలేదు తమ్ముడు ఎవరికైనా అధికారం అనేది శాశ్వతం కాదు మీ తెల్లపోగర తగ్గించాలంటే మంచి తీర్పునిచ్చింది తెలంగాణ ప్రజలు వాళ్ళకి అందరికైతే శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము మాకు ఇచ్చిన ఈ అవకాశము మేము దాన్ని ఎగిసిపడ్డట్టుగానో లేకపోతే మిస్ యూజ్ చేయడానికి మేము చెయ్యము ప్రజలకు మేము సైనికులాగా పనిచేస్తాము వాళ్ళకు ఒక సర్వెంట్ల లాగా పనిచేస్తాము మాకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఇలా అమ్మ మంచిగా ఉన్నాము మేము మంచిగా ఉన్నాము మనీ ఇలా ఒక్కొక్కరు ఉద్యోగాలు వచ్చినాయని చెప్తుంటే నర్సులు మన స్టాఫ్ నర్సులు ఇలా జేఎల్ గురుకుల ఆ పోస్టులు వస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది అది అది కావాలి అది కాదు రేవంత్ రెడ్డి గారు అది చూస్తున్నారు ప్రజల్లో హంలో చిరునవ్వు చూస్తున్నారు ఒక్కొక్కటి 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 చేసుకుంటున్నారు ఇరవై సంవత్సరాల వరకు అధికారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి ఉపాధి పథకాలు ఇస్తాము తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది దయచేసి మీరు బీఆర్ఎస్ పిచ్చి పిచ్చి మాటలు నమ్మి మీరు మోసపక్కండి ప్రజలారా కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఉనికి కాపాడుకోనికే ఇలా నాలుగు దిక్కుల నాలుగు రాబందులాగా ఓ దిక్కు అక్కడ ఓ దిక్కడ తిరుగుతూ ఉన్నారు ఏదో చేస్తాను నీ బిడ్డని ఫస్ట్ జైలు ఒక జైలుకు పంపి అట్లానన్నా పుణ్యం కట్టుకో నీ బిడ్డ లిక్కర్ రాని ఇవాళ ఏమేమో రేవంత్ అన్న గురించి ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుతుంది పాతి బొంద పెడతాం ఇంకొకసారి గిట్ల ప్రియాంక గాంధీ గారు ప్రియాంక కాలి కాలికూటి కింది గారు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సొంతం పైసలు పెట్టుకొని పోతారు సొంతం అది చేస్తారు మీలాగా మీలాగా ఇవాళ డైమండ్ నెక్లెస్లు పెట్టుకొని డైమండ్ కమ్మలు పెట్టుకొని ఇరవై ఐదు లక్షల వాచ్ పెట్టుకొని ఇరవై ఇరవై ఐదు వేల చీర కట్టుకొని మొత్తం ప్రజాస్వాము మొత్తం దుర్వినియోగం చేసి ఇలా ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు లేరు వాళ్ళకి సొంతం లేదు నువ్వెక్కడ నీ ఇల్లు ఎక్కడ ప రెండు వేల పద్నాలుగులో పదివేలు నువ్వు నువ్వు అక్కడ కిరాయికున్నావు నువ్వు ఇయ్యాల నువ్వు ఎంత ఇయ్యాల నీ ఇల్లు చూడు రెండు వందల కోట్లట ఎవడు సొమ్ము ఏం బీకినాడు నీ మగడు ఏం జాబ్ చేస్తాడు నీ మగడు నీ మామకి ఎంత ఆస్తుంది నీ మామ నువ్వు రెండు వేల పద్నాలుగులో పోటీ నువ్వు పోటీ చేసినప్పుడు నిజామాదలో హౌసింగ్ హౌజింగ్ బోర్డులో నేను తమ్ముడు నిదర్శనము హౌసింగ్ బోర్డులో జస్ట్ పిల్లర్స్ లేపి రెండు రూమ్లు ఉంది ఇలా అక్కడ నిజామాబాద్లో అంత పెద్దని అత్తగారినికాడ ఎట్లా కట్టినావు ఇలా హైదరాబాద్లో ఎట్లా కట్టినావు అంత కొంత రూపాయలు లేదు నీ దగ్గర ఫ్లైట్ టికెట్లకు డబ్బులు లేవు నువ్వు వెళ్ళి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ ల్యాక్మీ ల్యాక్మీలను డ్యాక్మీల బ్యూటీ పార్లర్ అమ్ముకొని ఇవన్నీ చేసుకొని ఈ బిజినెస్ దానివి మరి ఇవాళ ఎందుకు మా తమ్ముళ్ళు ఎందుకు ఇలా తెలంగాణ పిల్లలు ఎందుకు డెవలప్ కాలేదు కనీసం ఒక సొంతం కారు కూడా లేదు వాళ్ళకు నీకు ఇన్ని కోట్లు ఇంత పెద్ద ఇల్లు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి అది తెలంగాణ ప్రజలు గమనించారు అందుకనే తెలంగాణ ప్రజలు మాకు తీర్పునిచ్చిరు తమ్ముడు తప్పకుండా మేము మాకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ప్రజల కోసం ఈ జీవితం అంకితం చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇది మొత్తం మీద ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రతిపక్ష నేతలకు విమర్శిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా గట్టి కవటరించేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రధానంగా సంధ్యారెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా పథకాల అమలు చేస్తాం అమలవుతున్నటువంటి పథకాలని చూసి ఓర్వలెక్కనే బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ నా నేతలంతా అంటూ కూడా ఆమె గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు సో చూద్దాం మరి వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ నోచుకోబోతోంది సో మరి నాలుగు గ్యారెంటీలు కంప్లీట్ అయ్యాయి మిగతా రెండు గ్యారెంటీలు కూడా అమలు చేస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది సో చూద్దాం మరి తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి మరి మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలిమెరుగు హైదరాబాద్